తమిళరు ఉగ్రరూపం దాల్చింది గడిచిన నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో తమిలేరులో వరద ప్రవాహం పెరిగింది దీంతో ఏలూరు నగరంలోని వరద నీరు చుట్టుముట్టింది దీంతో పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు అధికారులను అప్రమత్తం చేశారు వరద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుందని తెలుసుకునే ముందస్తుగా ఏలూరు శివారులోని ఎస్ఎంఆర్ నగర్ వద్ద రెవెన్యూ అధికారులు గండి కొట్టారు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడంతో ఏలూరు మండలంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు వరద నీరు రాత్రికి రాత్రే ఏలూరు నగరంలో చుట్టుముట్టి ఇళ్లలోకి ప్రవేశించింది దీంతో ఏలూరు నగరంలోని శివారులో వైఎస్సార్ కాలనీ మారడాని రంగారావు కాలనీ తదితర ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి అదేవిధంగా ఏలూరు నగరంలోని అశోక్ నగర్ పతేబాద చాణిక్యపురి కాలనీ ఇతర కాలనీ వాసులను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించారు ఈ వరద నీరు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ఏలూరు లింగరావుగూడెం పెదపాడు మండలం కొనికి వడ్డిగూడెం పెదవేగి మండలం విజయరాయి ఇంకా లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి అలాగే ఏలూరు స్టాండ్కు గ్యారేజ్లో కూడా వరద నీరు రావడంతో సిబ్బంది తీవ్ర అవస్థలకు గురవుతున్నారు